డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్లో వరుస అవమానాలకు గురవుతున్నారు కాంగ్రెస్ అధికారిక యాడ్స్ లో బట్టిని చేర్చకపోవడం నుండి బట్టి డ్రైవర్ పై జరిగిన దాడి వరకు ఆయనకు ఏదో ఒక రూపంలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి ఈ సంఘటన కేబినెట్ లో దళిత నేత భట్టి విక్రమార్క ఒంటరి నాయకుడు అయ్యాడనే ప్రచారం జరుగుతోంది గత పదేళ్లుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనకు వరుస అవమానాలు జరుగుతున్న అంశం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలో పాల్గొన్న ఇతర మంత్రులు అందరూ పెద్ద కూర్చోగా భట్టి మాత్రం చిన్న పీటపై కూర్చున్నారు దీంతో దళితుడు కావడం వల్లే భట్టిని అలా కూర్చోబెట్టారని కనీసం ఆయన హోదాకు కూడా గౌరవం ఇవ్వలేదని చర్చలు జరిగాయి ఆ ఘటనను మరొక ముందే నిన్న తుక్కుగూడలో భట్టి విక్రమార్క డ్రైవర్ పై పోలీసులు చేసిన దాడి దుమారం లేపింది